జోక్యంతో చేతులు కలిపిన మాగంటి ముద్దరబోయిన. ఎన్నికల వేళ ముఠా తగాదాలు టీడీపీని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీలో ఈ గ్రూపుల గోళ మరింత ఎక్కువైంది. నేతల మధ్య సంధి కుదర్చడం చంద్రబాబుకు తలకమిచ్చిన భారంగా మారుతోంది. చిలికి చిలికి గాలివానగా మారుతున్న ఈ వర్గ విభేదాలు పార్టీ పుట్టి ముంచేలా కనిపిస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకాలం ఎలాగోలా కాలం నెట్టుకొచ్చినా ఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో చంద్రబాబు సైతం ఎటు పాలుపోని స్థితిలో తలపట్టుకుంటున్నారు. ఈ తరుణంలో నేతల మధ్య సంధి కుదుర్చే బాధ్యతను కొందరు ముఖ్య నేతలకు అప్పగిస్తున్నారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబును మరోసారి అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఏలూరు పార్లమెంటు పరిధిలోని నూజివీడు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్దరబోయినను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మాగంటి బాబుకు మధ్య ఎంతో కాలంగా విభేదాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి మధ్య రాజీ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ముద్దరబోయినను నూజివీడు అభ్యర్థిగా ప్రకటించగానే ఈ వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాగంటి వర్గం ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ముద్దరబోయిన తప్ప ఎవరినైనా గెలిపిస్తామని, ముద్దరబోయిన అభ్యర్థిత్వాన్ని మార్చాల్సిందేనని మాగంటి వర్గీయులు చంద్రబాబుకు కళాఖండిగా చెప్పేశారు. అలాగే ఈ ఎన్నికల్లో మాగంటి బాబుకు సహకరించేది లేదని ముద్దరబోయిన వర్గం భీష్మిచ్చింది. ఈ నేపథ్యంలో మాగంటి ముద్దరబోయిన మధ్య సంధి కుదుర్చే బాధ్యతను పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుకు చంద్రబాబు అప్పగించారు. మంత్రి ప్రత్తిపాటి సూచన మేరకు టీడీపీ నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ రంగంలోకి దిగారు. మంగళవారం హనుమాన్ జంక్షన్ లోని పుట్టగుంట కార్యాలయంలో మాగంటి ముద్దరబోయిన మధ్య సంధి చర్చలు నిర్వహించారు. పుట్టగుంట సతీష్ సమక్షంలో ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. గతంలోని స్పర్ధలను మర్చిపోయి వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయడానికి ఇద్దరు నాయకులు అంగీకారం తెలిపారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ఇరు వర్గాల నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు పుట్టగుంట తెలిపారు. ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న వర్గ విభేదాలు పుట్టగుంట దృక్యంతో ఫలించి ఆ ఇద్దరు నేతలు చేతులు కలపడంతో టీడీపీ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది.